ఇంటర్ విద్యార్థులు కాలేజీలకు వెళ్లాల్సిన టైం ఆసనమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఇప్పటికే అకాడమిక్ ఇయర్ తగ్గిపోతున్న నేపథ్యంలో అసలు ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఇంటర్ క్లాసులు ఎలా నిర్వహించబోతున్నారు ఎప్పటి నుంచి తరగతులు ప్రారంభం కాబోతున్నాయి కాలేజీలు ఎప్పటి నుంచి ఓపెన్ కాబోతున్నాయి అనే దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు మూడవ తేదీ నుంచి కాలేజీలు ప్రారంభించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది మొత్తం అయితే ఈ ఏడాదికి సంబంధించి పని దినాలు ఎలా ఉంటాయి సెలవులకు సంబంధించి ఎటువంటి అంటే పూర్తిగా పండగ సెలవులను లేదంటే సెకండ్ సాటర్డే ఇవన్నీ కూడా కుదించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొత్తం నూట తొంభై ఆరు పని దినాలు మాత్రమే ఉంటాయి ఈ ఏడాదికి సంబంధించి ఇంటర్లకు అంటే ముప్పై శాతం సిలబస్ను తగ్గిస్తున్నారు అనమాట అందుకే నూట తొంభై ఆరు పన్నది దినాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు అలాగే యూనిట్ పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు ఇందుకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు వేల ఇరవై ఒకటి అకాడమిక్ క్యాలెండర్ని సిద్ధం చేసిన ఉన్నత విద్యాశాఖ సిబిఎస్ఈ తరహాలోనే పాఠ్యాంశాలను పూర్తిగా అంటే ఆల్రెడీ సిబిఎస్ఈలో ముప్పై శాతం తగ్గించారు కాబట్టి దీనికి కూడా ముప్పై శాతం తగ్గించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది అయితే సైన్స్ ఆర్ట్స్ ఇద్దరినీ కూడా తరగతులు అంటే ఉదయం ఒకరిని మధ్యాహ్నం ఒకరిని అంటే ఉదయం పూట సైన్స్ మధ్యాహ్నం పూట ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహిస్తారు అలాగే రెండో శనివారాలు కూడా ఖచ్చితంగా కాలేజీలు ఉంటాయి పండగలు వచ్చినప్పుడు మాత్రం కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే సెలవు ఇస్తారు మిగిలిన రోజుల్లో ఖచ్చితంగా కా కాలేజీలు నడపాల్సిందే అంటే సెలవులను చాలా వరకు కుదించారనమాట యూనిట్ పరీక్షలు నిర్వహించడం ఆన్లైన్ పాఠాలకు సంబంధించి కూడా ప్రత్యేక వీడియోలను రూపొందిస్తున్నారు యథావిధిగానే అంటే ఒకవేళ ఆలస్యంగా స్టార్ట్ అయినా సరే మార్చిలో ఖచ్చితంగా వార్షిక పరీక్షలు ఉంటాయి అని చెప్పి విద్యాశాఖ స్పష్టం చేసింది అలాగే ప్రతి సబ్జెక్టుకు ఒక వర్క్ బుక్ను ప్రత్యేకంగా ఇవ్వబోతున్నారు జేఈఈ మెయిన్ ఎలా ఉంటాయో జేఈఈ మెయిన్ అలాగే మిగిలిన ఎంట్రన్స్ టెస్ట్లు ఎలా ఉంటాయో వాటికి అనుగుణంగా ఈ వర్క్ బుక్ రూపొందించబడుతోంది ప్రతి సబ్జెక్టుకి సంబంధించి అంటే రకరకాల కొత్త నిర్ణయాలతో రెండు వేల ఇరవై ఒకటి అకాడమిక్ ఇయర్ని కుదిస్తూ ముప్పై శాతం పాఠాలను కుదిస్తూ అలాగే నూట తొంభై ఆరు పని దినాలతో ఇప్పుడు ఇమీడియట్గా ఆగస్టు మూడవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ కాలేజీలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఈ విద్యా సంవత్సరం అంటే వార్షిక పరీక్షలు అయితే యథాతథంగా ఎప్పుడు జరిగినట్టే మార్చిలోనే జరుగుతాయి కాకపోతే సెలవులు కుదిస్తున్నారు అలాగే పని దినాలను కుదిస్తున్నారు ముప్పై శాతం పాఠ్యాంశాలను కూడా కుదిస్తున్నారు మొత్తానికి ఆగస్టు మూడవ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి